2016 టాలీవుడ్ కు ఎన్నో మంచి విజయాలను అందించింది. అయితే ఒకేసారి రెండు చిత్రాలు వస్తే కలెక్షన్స్ రావన్న మాటను టాలీవుడ్ 2016 లో చిత్తు చేసి చూపించింది. ఈ ఏడాది సంక్రాంతికి 4 సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ఈ ఏడాది టాలీవుడ్ సినిమాల సక్సెస్ రేట్ కూడా బాగా పెరిగింది. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ తమ ఖాతాలో మంచి హిట్స్ వేసుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు హిట్లు కొడితే అల్లు అర్జున్ సరైనోడుతో మంచి హిట్ అందుకున్నాడు. నాని అయితే ఏకంగా 3 హిట్స్ అందుకున్నాడు. ఇలా అందరి హీరోలకు హిట్స్ వస్తే ఇద్దరు పెద్ద హీరోలైన పవన్ కళ్యాణ్ మహేష్ బాబులకు మాత్రం ఈ ఏడాది దారుణమైన అనుభవాల్ని మిగిల్చింది. ఈ ఇద్దరు హీరో అభిమానులకు 2016 మర్చిపోవలసిన ఏడాది, కానీ అంత సులువుగా మర్చిపోలేరు. మహేష్ బాబు కెరీర్లో బ్రహ్మోత్సవం చిత్రం మర్చిపోలేని చేదు జ్ఞాపకం. అందరికీ ఫ్లాప్లు వస్తాయి, అయితే బ్రహ్మోత్సవం ఫ్లాప్ ను మహేష్ తో పాటు మిగిలిన హీరోల అభిమానులు కూడా ఓ ఆట ఆడేసుకున్నారు. ఈ సినిమాని చూసి తిట్టుకొని ప్రేక్షకుడు లేడు. మహేష్ సినిమా మొదటి షో తర్వాత జనాలు లేని చిత్రంగా ఇది రికార్డులకెక్కింది. ఇక బ్రహ్మోత్సవం సినిమాతో పోలిస్తే బెటరే అయిన పవన్ కు సర్దార్ గబ్బర్ సింగ్ కూడా చేదు జ్ఞాపకంలా మిగిలింది. చాలా కాలం తర్వాత పవన్ సోలోగా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. 100 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా సగం మాత్రమే వెనక్కి తెచ్చుకోగలిగింది. ఇలా ఈ స్టార్ హీరోల సినిమాలను ప్రేక్షకులు దారుణంగా తిప్పికొట్టడంతో పాటు మహేష్ పవన్ లకు ఘోర అవమానం మిగిలింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.